వావ్ రిధి, ఎవరు చేశారు? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సాటర్డే వ్లాగ్. లాస్ట్ టైం అయితే నేను ఫ్రైడే వ్లాగ్ షేర్ చేశాను కదా, దాని మరుసటి రోజు అనమాట. ఫ్రైడే చాలా టైర్డ్గా ఉండి ఇంకా పూరీ కర్రీ చేయలేకపోయాను కదా, సో సాటర్డే మార్నింగ్ ఇంకా పూరీ చేసేద్దాం అనేసి ఇలా ఆట అయితే మిక్స్ చేస్తున్నాను. వీక్ డేస్లో ఈ పూరీ అది చేసినా కూడా ఈ పిల్లలు స్కూల్ హడావిళ్ళు సరిగ్గా తినలేరు అనమాట. అందుకే సాటర్డే చేసామనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా తింటారు, నేను ప్రశాంతంగా చేయగలను అనమాట. అందువల్ల నేను మోస్ట్లీ సాటర్డే కానీ సండే కానీ పూరి ప్లాన్ అయితే పెట్టుకుంటాను. సో మా పిల్లలు ఇష్టంగా తింటారు, కొద్దిగా లేట్గా లేస్తారుగా, కొద్దిగా ఆకలిగా అనిపిస్తుంది, సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకా పూరి కోసం ఆ రోజు అయితే నేను చోలే అయితే నానపెట్టాను అనమాట. చోలే ఆలు మిక్స్ చేసి అయితే నేను కర్రీ చేస్తున్నాను ఆ రోజు అయితే. ఇంకా ఈరోజు సాటర్డేగా రిధి కూడా పూరి చేసుకోవడానికి అయితే వచ్చేసిందనమాట. తనకి షేప్స్ యూస్ చేసి పూరి చేయడం అంటే చాలా ఇష్టము, సో తనే ఇలా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. మా మమ్మీ వాళ్ళు కుక్ చేస్తున్నాడు, ఈ కోసం కింగ్ కట్ చేస్తున్నా. అదేంటి తెలుసు కదా, పెద్దగా అయింది కదా, అందరూ పెద్దగా అయింది చూడమ్మ, పెద్దగా అయింది కదా. తనైతే నాలాగా చిన్న చిన్నవిగా కట్ చేసి చేద్దామని ట్రై చేసింది, కానీ చాలా టైం పడుతుంది. ప్లస్ తను షేప్స్ చేయాలంటే అంత చిన్న చిన్న అవసరం లేదనేసి నేనే ఒకటిగా పెద్దదిగా చేయించేసాను అనమాట. సో తర్వాత తినైతే ఈ షేప్స్ అన్నీ యూజ్ చేసేసి తనకు కావాల్సిన అన్ని పూరీలు అయితే రెడీ చేసేసుకునింది. ఎవరు చేశారు? ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఒక ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్ అండి. బెడ్షీట్స్ అయితే ఆర్డర్ చేశాము, అవి వచ్చి ఆల్రెడీ ఒక 3-4 డేస్ అయిపోయింది అనమాట. సో బయట ఉంచేసి ఈరోజు తీసుకొని వచ్చి ఒకసారి ఓపెన్ చేస్తున్నామన్నమాట. యాక్చువల్గా బెడ్షీట్స్ అయితే ఫస్ట్ మేము అమెజాన్లో చూసాము, కానీ అమెజాన్లో మినిమం 600-700 ఉన్నాయి, మాకు కావాల్సినవి అయితే అంతకన్నా తక్కువ ఏం లేవన్నమాట. సరే ఒక్కసారి ఫ్లిప్కార్ట్ ట్రై చేద్దామని చూసాము, మాకు 350 అలా వచ్చాయన్నమాట. ఇవి ఆల్మోస్ట్ ఏంటంటే సింగిల్ బెడ్షీట్స్, చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ చాలా నచ్చాయి. ఫస్ట్ అమెజాన్లో చూసాము, అమెజాన్లో చూస్తే అది ఒక పెద్ద మహాసముద్రం అండి. అసలు చాలా మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అర్థమే కాదు, కానీ ఫ్లిప్కార్ట్లో మినిమం ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే చాలా వరకు ఈ మధ్య ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ ఇస్తున్నాను. మెయిన్ ఏంటంటే మినిమం ఆప్షన్స్ ఉంటే చాలా బాగుంటాయి అనమాట, అందువల్ల నేను ఎక్కువ ఈ మధ్య ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తున్నాను. ఇవి కూడా బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. మాకు ఈ కలర్స్ అయితే నచ్చి మేము తీసుకున్నామన్నమాట. ఇవైతే మా మదర్ కోసం అయితే ఆర్డర్ చేసుకునేది, తను కావాలనంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. మా అమ్మ త్వరలో మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలన్నమాట, సో అప్పటికి వస్తాయో లేదో అనుకుంటూ ఆర్డర్ చేసాము, ఫైనల్గా అయితే వచ్చేసాయి. సో మేము ఇలా ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉన్నాయి, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని అన్నీ చూస్తుంటే వీళ్ళ గోల చూడండి, అసలు ఎంత గోల చేసేస్తున్నారు. అసలు ఈ హాలిడేస్ ఏమని ఇచ్చారు, కానీ ఇంట్లో ఉండి 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 వాళ్ళు దేంతో ఆడుకోవాలి దేంతో ఆడుకోకూడదు అని ఏం తెలియకుండా ఫుల్గా ఆడేసుకుంటున్నారన్నమాట, అంత హ్యాపీగా ఉండిపోతున్నారు. ఇంకా రిధి అయితే అస్సలు చెప్పలేను ఎంత అల్లరైపోయిందో, కానీ ఏదో హ్యాపీగా అయితే ఇలా గడిపేస్తున్నారు పిల్లల వరకు అయితే. ఇంట్లోనే ఉన్న మమ్మల్ని ఏమంతా ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. మెయిన్ ఏంటంటే మనం ఇల్లు సర్దుకోవాలి అది ఒక్కటే అనమాట పని, అంతేగాని ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. నాకు ఈ రెండు బెడ్షీట్స్లో ఈ మెరూన్ బెడ్షీట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఇందులో అయితే బ్లూ ఉంది, తర్వాత మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్ ఒకటి ఉంది,
తర్వాత ఇదొక్కటి, ఇంకొకటి రెడ్ కలర్ ఉందన్నమాట. నాకెందుకో ఇలా ఈ మెరూన్ కలర్ అయితే చాలా ఇష్టం అన్నమాట. అది ఆర్డర్ చేశాను, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అదైతే సాటర్డే వరకు అయితే షూట్ చేశానండి. ఇది మరుసటి రోజు సండే. సండే ఆ రోజు అయితే ఫాదర్స్ డే అన్నమాట. మా వాడైతే ఒక 2-3 డేస్ నుంచి మమ్మీ ఏదైనా బొకే కానీ లేదన్నా గిఫ్ట్ కానీ ఆర్డర్ చేసి అని చెప్తున్నాడు. కానీ 2-3 డేస్లో ఏమీ రావట్లేదు అన్నమాట. సరే అట్లీస్ట్ బొకే అయినా ట్రై చేద్దామంటే ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్గా వస్తుందో రాదో, 1 డే డెలివరీ వస్తుందో రాదో అన్నట్టు ఉన్నిందనమాట. సరే ఇంకా వీడు ఏం చేయక కిందికి వెళ్ళి, ఈవినింగ్ అయితే కిందికి వెళ్ళేసి ఇలా కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని తనైతే ఇలాగ్రే ఒక బొకేలాగా తయారు చేస్తున్నాడనమాట. నేనైతే చెప్పాను ఏదైనా నాకైతే మదర్స్ డేకి ఒక గ్రీటింగ్ కార్డ్ చేశారు ఇద్దరు సర్ప్రైజింగ్గా. సో అలా ఏదన్నా చేయరా అంటే లేదు మమ్మీ నేను డాడీకి ఇలా బొకేనా ఇస్తానని చెప్పాడనమాట. సరే ఏదో ట్రై చేయనీలే అనేసి నేను అంత కొద్దిగా హెల్ప్ చేశానన్నమాట. మొత్తానికి అయితే ఒక చిన్న సింపుల్ బొకే అయితే ట్రై చేశాడు. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చిందన్నమాట. డాడీ నువ్వు కొనిచ్చుంటా అంత హ్యాపీగా ఉంటాడా? నువ్వు కొనిచ్చుంటా హ్యాపీగా ఉంటాడా? అదన్నమాట ఈ చిన్న బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.